సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తనికల బర్ని గారు అలాగే ఎంతోమంది ఆర్టిస్ట్ పనిచేశారు వారందరికీ ముఖ్యంగా హీరోయిన్ గారికి తన పేరు చెప్పడానికి ఇంత మూడుసార్లు అడిగా పేరు పని నాకు పలకట్లేదు కాయాదు ఇది నాలుగోసారి చెప్తున్నారు ఐఎమ్ సో సారీ ఐ వాంటెడ్ టు టేక్ యువర్ నేమ్ బట్ ఇట్స్ అ డిఫికల్ట్ నేమ్ ఆల్ ద బెస్ట్ కాయాదు మీ ఫస్ట్ ఫిల్మా ఐ విష్ ఆల్ ద బెస్ట్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ముఖ్యంగా కెమెరామెన్ గారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారికి మా బెస్ట్ విషెస్ అండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి మీ ప్రేమ ఇష్కాదల నుంచి హుషార్ వరకు చాలా సినిమాలు నేను ఫాలో అవుతుంటాను ఇలాగ మీరు ఎన్నో మంచి సినిమాలు తీయాలి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమాని ఇంకా స్థాయిని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఇష్టమైన వ్యక్తి విష్ణు గారు శ్రీ విష్ణు గారు నిజంగా ఆయన ఫస్ట్ నేను ఆయన ప్రతి సినిమా ఫాలో అవుతుంటాను ఆయన ఫస్ట్ సినిమా ప్రేమ ఇష్కాదులు అందులో ఆల్మోస్ట్ ముగ్గురు హీరోలు ఉంటారు అందులో ఆయనది కూడా ఒక పాత్ర బట్ తను చాలా బాగా చేశారు అప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం నేను పిలిచి మాట్లాడా ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా నేను ఫాలో అవుతున్నాను అప్పట్లో ఉండే ఒకటి ఉన్న సినిమా ఆ తర్వాత మెంటల్ మదిలో ఆ తర్వాత రాజరాజ చోర ఆ తర్వాత బ్రోచేవర ఎగ్జాక్ట్ ఆర్డర్ అది కాదు కానీ ఆయన చేసిన ప్రతి సినిమా నేను ఫాలో అవుతుంటాను ఎందుకంటే ఆయనకు ఒక మంచి టేస్ట్ ఉంది తను ఏ సినిమా ఎత్తుకున్నా కొన్నిసార్లు సినిమా మనం అనుకున్న సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఎత్తుకున్న తన ప్రతి సినిమా చాలా నావెల్టీ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఒక సినిమా కోసం కష్టపడి ఆ సినిమా గురించి చాలా తపన పడతారు ఆయన ఆయన ఆ స్క్రీన్ ప్లేలో వర్క్ చేయొచ్చు లేదంటే ఆ సినిమాకి చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు అలా డెడికేటెడ్ ఒక యాక్టరు అంత డెడికేటెడ్గా ఒక ఫిల్మ్ పనిచేస్తుంటే నిజంగా సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా తన మీద రెస్పెక్ట్ మాత్రం అక్కడ ఉంటుంది ఎవరికైనా హిట్ అయితేనే తన మీద ఇష్టం ఉంటుందేమో